Welcome back to Anil Tech Guru. Mari ee video nundu duplicate SSC marks memo nu ela download chesukovalo telusukundam. So mana yokka SSC mock list marks memo anedi pramadavashattu pogottukunna ledha agni pramadalu modalainatu jariginappudu manam dani last chesukunna తిరిగి మనకు ఆన్లైన్ ద్వారా డూప్లికేట్ మార్క్ లిస్టును పొందేటువంటి చక్కటి అవకాశం మనకు ప్రస్తుతం ఉంది. మరి ఆ విధంగా ఆన్లైన్ ద్వారా మనము ఎస్ఎస్సి డూప్లికేట్ మార్క్స్ మెమోను పొందడానికి మన యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మనం పాస్ అయినటువంటి సంవత్సరం అవసరం అవుతుంది. దానికోసం మనము bsc.ap.gov.in/memos/ssc-result-details.aspx అనేటువంటి సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ సైట్ను మీకు మన యొక్క ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సైట్లోకి లాగిన్ అయిన వెంటనే మనకు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి డూప్లికేట్ మార్క్స్ మెమో ఇన్ వెబ్సైట్ అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఏ విద్యార్థికి అయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమో డూప్లికేట్ కావాలో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ను మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ అండ్ ఇయర్ అనేటువంటి వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరిగి ఆ విద్యార్థి ఏ సంవత్సరం నందు ఎగ్జామ్ అపియర్ అయ్యాడు అనేటువంటిది మనకి ఇక్కడ అప్లికే చేసుకోవాలి. ఇక్కడ మార్చి 2004 నుంచి మార్చి 2020 వరకు ఏ విద్యార్థులకైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ అన్నీ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు సంబంధిత డేట్ ఆఫ్ ఇయర్ ఎగ్జామినేషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించినటువంటి రెగ్యులరా, ప్రైవేట్ క్యాండిడేటా, ఓపెన్ స్కూలా మొదలైనటువంటి అంశాలను సెలెక్ట్ చేసుకుని ఇచ్చినటువంటి 5-డిజిట్ క్యాప్చా కోడ్ను టైప్ చేసి సబ్మిట్ అని బటన్ ప్రెస్ చేయగానే వెను వెంటనే మనకు సంబంధించినటువంటి మన డూప్లికేట్ మార్క్స్ మెమో అనేది ఈ విధంగా డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుందన్నమాట. మరి చక్కగా ఈ విధంగా మన యొక్క డూప్లికేట్ మార్క్స్ మెమోను అన్ని వివరాలతో కూడినటువంటి, అంటే టోటల్గా దాదాపుగా ఇది మన షార్ట్ మెమోలాగా ఉంటుంది. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విద్యార్థులకు డూప్లికేట్గా లాంగ్ మెమోని ఇవ్వడం లేదు, షార్ట్ మెమోనే వారు అందజేస్తున్నారు. మరి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి మార్క్ లిస్ట్ మార్క్స్ మెమో పైన సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల యొక్క సిగ్నేచర్ను చేయించి మనం దీనిని వినియోగించుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ దిస్ అన్న చోట మనం క్లిక్ చేసినట్టయితే మనకు ప్రింట్ ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దీన్ని పీడిఎఫ్ రూపంలో కావచ్చు లేదా వెను వెంటనే ప్రింట్ కూడా తీసుకోవడానికి మనకు చక్కటి అవకాశం ఉంది. సో కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్లో మనం ప్రింట్ తీసుకునేటువంటి చక్కటి అవకాశం. సో ఈ విధంగా మనము పోగొట్టుకున్నటువంటి ఎస్ఎస్సి మార్క్స్ మెమోను చక్కగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేస్తారని భావిస్తూ మీ అనిల్ టెక్ గురు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.